నిజంగా ఇది ఎంతో చక్కని అవకాశం. దైవ గ్రంథంలో ఒక మాట ఇలాగో రాయబడి ఉన్నది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అన్న వాక్యము నమ్మదగినదయు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది. కనుక ప్రభువునందు ప్రియులారా, వినండి వినండి, మీరు ఉన్న చోటనే దేవుని మాటలు విని మీ మనసును మార్చుకొని ప్రభునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ కలిగి పరలోక వాసులు కావాలని ప్రభు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. పాపులనగా ఎవరు, ఏ కులంలో ఉంటారు, ఎక్కడ ఉంటారు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే దైవ గ్రంథంలో రాయబడిన మాట ఏదంటే రోమపత్రికలో ఒక మాట ఉందండి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని దైవ గ్రంథమైన బైబిల్లో దేవుడు మన కొరకే రాయించినాడు. ఏ భేదము లేదు. నిజంగా లోకములో ఎన్నో భేదాలు ఉన్నాయండి. మనం గమనించినట్లయితే మనము నివసించే ఇంటిలో భేదాలు ఉన్నాయి, మనం కట్టుకున్న వస్త్రాల్లో భేదాలు ఉన్నాయి, మనం తినే ఆహారంలో కూడా భేదాలు ఉన్నాయి, కానీ పాపములో మాత్రము భేదము లేదు అని దైవ గ్రంథంలో దేవుడు మన కొరకు రాయించినాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని. నిజంగా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభునందు విశ్వాసముంచితే పాప క్షమాపణ పరలోక భాగ్యము దొరుకుతూ ఉంది. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచండి, పాప క్షమాపణ పొందండి, పరలోక భాగ్యం పొందాలని దైవజనులు మనలను ప్రేమించి మన గ్రామానికి ఇలాగూ మైకులు పట్టుకొని తర్వాత సువార్తను ప్రకటించడానికి రాగలిగి ఉన్నారు. నువ్వు ఎవరైనా, నువ్వు ఎంత ధనవంతుడవైనా విద్యావంతుడవైనా ఎవరైనా సరే, కానీ పాపములో జీవిస్తే, పాపములో మరణిస్తే పాపానికి వచ్చే శిక్ష భయంకరమైన మరణము అని దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు మరణం నిజంగా పాపానికి వచ్చే శిక్ష. ఈ లోకంలో మనం చేసే పనులను గురించి జీతాలు ఉన్నాయి, మనం చేసే కదా ఉద్యోగాలను గురించి, మనం చేసే వ్యాపారాలను గురించి జీతాలు ఉన్నాయి, కానీ అయితే పాపానికి కూడా ఒక జీవితం ఉన్నది అనే సత్యాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. పాపానికి వచ్చే శిక్ష భయంకరమైన మరణం అండి. ఆ మరణం అనగా అగ్ని గంధకాలతో మండే గుండం, అది యుగ యుగాలు సదాకాలము ఆరని అగ్ని తీరని బాధ అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. నరకములో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏదో ఒక దినం మనం అందరం కూడా ఈ లోకము ఇడవలసిన వారమై ఉన్నాం. ఈ లోకం ఇడిచిన తర్వాత మానవుడు గొప్ప శిక్షను అనుభవించవలసిన వాడై ఉన్నాడు. కనుక ఆ శిక్ష నుండి విడిపింపబడాలంటే యేసు ప్రభువే కదా మార్గం. అందుకని ఆయన చెప్తా ఉన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అంటున్నాడు. ఆ మార్గమైన యేసు ప్రభువును నమ్ముకొని పాప క్షమాపణ కలిగి పరలోక వాసులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాం. ప్రారా యేసు ప్రభును నమ్మకాలంటే ఏం చేయాలా కదా ఒక ప్రశ్న. ఏమి చేయని అవసరం లేదు, నువ్వు ఉన్న చోటునే ఉన్న పాటున యేసు ప్రభువా నేను పాపిని, నువ్వు రక్షకుడవు, నిన్ను నమ్ముకుంటున్నాను, నా పాపాన్ని క్షమించు, ఈ లోకం ఇచ్చే పరలోకములో నా గుణస్థలం దయచేయంటే ఆయన దయచేయగల దేవుడు. పిల్లరా ఏం అక్కరలే, నీ టెంకాయ అవసరం లే, నీ ఊరి బత్తిలు అవసరం లే, నీ డబ్బు అంటే చాలండి. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రుడుగా చేయునని దైవ గ్రంథం చెలవిస్తా ఉంది.
కనుక ఇదే కారణం. యేసుని విశ్వాసం ఉంచండి, పరలోక భాగ్యం పొందండి. దేవుడు మిమ్మను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.